ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరా సినిమా భారీ ఓపెనింగ్స్ను దక్కించుకుంది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న దేవరా సినిమా లాంగ్ రన్లో మాత్రం ఆశించిన స్థాయి వసూలు రాబట్టలేకపోతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది మొదటి మూడు రోజుల్లో నమోదైన వసూళ్లు ఊపు చూస్తే మొదటి వారం రోజుల్లోనే ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వసూలు సొంతం చేసుకోవాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల వసూలు మాత్రమే వరకు రాబట్టింది దీంతో థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులను ఫ్యాన్స్ ను రాబట్టే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ను నిర్వహించడంతో పాటు తాజాగా దావూదీ పాటను థియేటర్లో యాడ్ చేశారు సినిమా విడుదల ముందు దావూదీ పాటను యూట్యూబ్లో విడుదల చేసిన విషయం తెలిసిందే పాటకు మంచి స్పందన దక్కింది కానీ సినిమాలో పాట లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు కేవలం చుట్టుమల్లే సాంగ్ మాత్రమే ఉండడంతో సినీ ప్రేమికులు విరిచారు ఎట్టకేలకు దావుది పాటను సినిమాకు జత చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు పాట నచ్చిన వారంతా ఇప్పటికే సినిమా చూసి మళ్లీ దేవరాకు వెళ్తారనే అభిప్రాయాన్ని సినిమా యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు దావూది పాటకు ఎన్టీఆర్ జాన్వీ కపూర్ వేసిన మాస్ స్టెప్స్కి మంచి స్పందన వచ్చింది బిగ్ స్క్రీన్పై ఆ పాట చూడాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పుడు సినిమాకు పాటను యాడ్ చేసినట్లు అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు థియేటర్కు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి వీకెండ్లో దావూది పాటతో దేవరా మరింత మాస్ మసాలా సినిమాగా ఉండబోతుంది ఇప్పటికే భారీ వసూళ్లను నమోదు చేసిన దేవరా సినిమా ఈ వీకెండ్కు మరోసారి సందడి చేస్తే లాంగ్ రన్లో మేకర్స్తో పాటు ఫ్యాన్స్ కోరుకున్న వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి ఎన్టీఆర్ జాన్వీ కపూర్ల రొమాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ సినిమా విడుదలకు ముందు నుంచే అనుకుంటూ వస్తున్నారు అయితే సినిమాలో ఒకే పాట ఉండటం జాన్వీ కపూర్ ఎక్కువ సమయం కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు ఇప్పుడు దావూదీ పాటను యాడ్ చేయడం ద్వారా మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలున్నాయి అనిరుద్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ దక్కింది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో సుధాకర్ మికిలిన్లు సంయుక్తంగా నిర్మించగా నాగవంశీ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేశారు